ఇందాక మనం రెండు పుష్పాలు చెప్పుకున్నాము, ధ్యానము జ్ఞానము, జ్ఞానము ధ్యానము. జ్ఞానము అంటే నేను శరీరం కాదు, నేను మేను కాదు, నేను నేను, నేను విశ్వాత్మనైన నేను అని తెలుసుకోవడమే జ్ఞానం. మమాత్మ సర్వభూతాత్మ. మరి ధ్యానం అంటే మనసును మనసున చంపడము, మనసును మనసున చంపడము. మనసే ఒక మాయా మృగము. సీత ఒక మాయా మృగం వెంట పడి సకల శోకములు అనుభవించింది, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఏమిటి మాయా మృగమో తెలియదు మనకి. ఆ బంగారు లేడి మాయా మృగం కాదు, ఆ ఈ మనస్సు మాయా మృగం. అయ్యో బంగారు లేడి నాకు కావాలి అంది సీత. రాముడు అన్నాడు, బంగారు లేడి ఎక్కడా ఉండదు తల్లి, నీకు పిచ్చి పట్టింది అన్నాడు. నాకేమీ పిచ్చి పట్టలేదు, నాకు కనపడుతుంది, నాకు అది కావాలి. నీకు పూర్తిగా పిచ్చి పట్టింది, అసలు బంగారు లేడి ఉండనే ఉండదు, ఎక్కడ చూస్తున్నావు అన్నాడు. నాకు అది కావాలి అంది. సరే నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు. లక్ష్మణ్ కూడా చెప్పాడు, ఇది మాయా మృగము, దాని వెంట పడవద్దని చెప్పేసి. నిజమైన మృగము కాదు మాయా మృగము. మనసే మాయా మృగమవు, మనసేమిటి పైకి మరిపో నీకు. మనసును మనసున చంపిన, మనసును మనసున చంప. ఈ మనసును తిరుపతిలో చంపలేము, ఈ మనసును కాశీలో చంపలేము, ఈ మనసును బెతలహేమలో చంపలేము, ఈ మనసును అయోధ్యలో చంపలేము. మనసును మనసున్న చంపవలే. శ్వాసానుసంధానం ద్వారా మనసును మనసున శ్వాసానుసంధానం ద్వారా చంపడమే, హతమార్చడమే ధ్యానం యొక్క నిర్వచనం. మనసే మాయామృగమౌ, మనసేమిటి పైకి మరిపో నీకు. బంగారు, ఆహాహా, బంగారు వెంట పడింది సీత.